हेलो हाय वेलकम बैक टू माय चैनल मदिहा 59 वाले चूसे वाले सब्सक्राइब चेंडी लाइक चेंडी इप्पुडु नेनु चेसेदी मटन शामिया दानिकि कावाल्सिंदी 250 ग्राम मटन तीसुकुन्नानु 250 ग्राम चंगपाडी तीसुकुन्नानु धनिया पौडर 2 टी स्पून साल्ट तगिनंत अल्लम वेल्ल पेस्ट 1 टी स्पून चिल्ली पौडर 2 टी स्पून टर्मरिक पौडर కొద్దిగా ఉల్లిపాయలు పెద్ద సైజ్ ఒకటి ఈ మటన్ కుక్కర్ లో వేసుకోవాలి దాని తర్వాత మటన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాను salt తగినంత చూసి వేసుకోండి కొద్దిగా వేసుకోండి తర్వాతన వేసుకోవచ్చు ఇది ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు వేసుకున్నాను చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్లు టర్మరిక్ పౌడర్ కొద్దిగా లవంగాలు 4 వేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకున్నాను దీంట్లో చంగపాడు వేసుకుంటున్నాను అలా చంగపాడు వేసుకున్నాను అంతే ఇంకా వాటర్ వేసుకుంటాను చూపిస్తాను మటన్ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా తొందరగా గ్రైండ్ అయిపోతుంది మిక్సీ కూడా పాడవకుండా ఉంటుంది అలా అంతా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను కొంచెం పెద్ద పెద్దైన పర్వాలేదు ఉడికిపోతాయి వాటర్ వేసిన తర్వాత మటన్ మాత్రం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాల్సింది అది దాని తర్వాత వాటర్ వేసుకుంటున్నాను గ్లాస్ 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇది 1/2 లీటర్ గ్లాస్ ఇది ఇంకా దానిపైన కుక్కర్ మూత పెట్టేయాలి చూడండి ఇప్పుడే కుక్కర్ మూత తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆన్ చేసుకుంటున్నా మళ్ళీ అది మటన్ బాగా ఉడికిపోయింది చూపిస్తాను చూడండి బాగా ఉడికిపోయింది ఇది వేడిగా ఉంది ఉడికిపోయింది ముందుగానే కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అలా వేసుకుంటే స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ లేకుండా ఇలా చేసుకోవాలి చంగపప్పు చంగపాడలు నైస్ గా ఇలా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయింది మటన్ అంతా ఉడికిపోయింది వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగా చల్లగైపోతుంది తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు सारी चपड़ मर्चिपया इंदाक बोनलेस मटन अभी मिक् चूँ मिक् ग्रैंड ग्रैंड तरह एग् वे दग् वेसकटे बेचक आई वेक तरवा नुरक वस्तु अंदकनी ची ఒక టీ స్పూన్ చంగపిండి వేసుకుంటున్నాను నూరుకు తక్కువ వస్తుంది అది వేసుకుంటే బాడీలో వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అందుకని చెప్పి తవా మీద ఈ పాన్ మీద వేసుకుంటున్నాను ఎగ్ వేసిన తర్వాత కరెక్ట్ గా సరిపోతుంది అది కొంచెం దానిపైన ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యింది వేసుకుంటున్నా ఇలాగా చేయి కొంచెం తడుముకుంటా ఉండాలి చేతి కంటకుండా ఉంటుంది
ఇలాగ వేసుకోవాలి అదే బాండిలో గనుక వేసుకుంటే ఆ నురుగు వచ్చేటప్పుడు సరిగా కనిపించదు మాడిపోతాయి ఇలా తవా మీద వేసుకుంటే బాగా కనిపిస్తుంది ఏం కాదు మాడిపోకుండా ఉంటాయి ఇలా సిమ్ లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి చిన్న మంట మీద అబ్బా రెడీ అయిపోయింది హాఫ్ చేసుకుంటున్నాను గ్యాస్ ఇలా చిన్నగా ఇలా తీసుకోవాలి ఇంకంటే ఇదే మటన్ షామియా అంటే చాలా స్మూత్ గా చూపిస్తాను ఇలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి టేస్ట్ గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై